నమస్కారం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రజలందరూ మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు రామతీర్థంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా హిందువులందరినీ కలిసివేసింది ఇటువంటి సంఘటనలు గత ఇరవై నెలల్లో నూట నలభైకి పైగా జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు కోరినప్పటికీ ఏమాత్రం స్పందించలేదు ముందు అనేక చర్యలు ఇటువంటివి జరిగితే ఇది పిచ్చివాళ్ళు చేశారని చెప్పి అటువంటి ఒక ముద్ర వేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు తర్వాత అంతర్వేదిలో రథం తగలబడితే మొదటగా అదేదో అనుకోకుండా జరిగినటువంటి ఘటన ఇది తేనె తెట్టే వలన నిప్పంటుకుందని రకరకాల ఘటన ఇంత ప్రాచీనమైన ప్రసిద్ధమైనటువంటి రామతీర్థం మందిరంలో అక్కడ స్వామివారి విగ్రహానికి రాముడి విగ్రహాన్ని తల నరికేస్తే తో సహా హిందూ ధర్మాచార్యులు అందరూ కూడా చాలా బాధతో ఆవేదనతో కోపంతో రగిలిపోతున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోవటం లేదు రాజకీయ కార్యక్రమంగా వైసీపీ టీడీపీ నాయకుల్ని కొండపైకి అనుమతించి బీజేపీ నాయకులు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ కేవలం సందర్శనార్థం అక్కడికి వెళ్తామంటే మమ్మల్ని అడ్డుకున్న తీరు ఏదైతే ఉందో దీన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది ఇది కేవలం బీజేపీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మీలాంటి చిన్న ప్రాంతీయ పార్టీ కాదు బీజేపీ కథం తొక్కితే బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా కన్ను తెరిస్తే మీ పార్టీలు భగ్నమైపోతాయి జాగ్రత్తగా ఉండని మరొకసారి వీరికి హెచ్చరిస్తున్నాం ఇక్కడ వైసీపీ టీడీపీ కుమ్మక్కై వారి హిందూ వ్యతిరేక విధానాలని కొనసాగిస్తూ బీజేపీని ఏదో అణిచివేయచ్చులే అని చేసేటువంటి ప్రయత్నాలని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది నిన్న అక్రమంగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిన తీరు సాయంత్రం వరకు మరి అక్కడికి వెళ్ళనీకుండా నిర్బంధించిన తీరు ఈ విషయాలన్నీ మా జాతీయ నాయకత్వానికి పూర్తిగా సమాచారం ఇవ్వటం జరిగింది మా జాతీయ అధ్యక్షుడు గారు జేపీ గారికి ఇతర జాతీయ మా సంఘటన సంఘటన పరంగా పెద్ద నాయకులకి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులకి అందరికీ వివరించడం జరిగింది ఈరోజు ఉదయం కిషన్ రెడ్డి గారు సోమవీరాజు గారితో కూడా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని ఇది కూలంకూషంగా చర్చించడం జరిగింది వారు కూడా అమిత్ షా గారితో ఈరోజు మాట్లాడతాను ఈ విషయాలన్నీ వారికి మరొకసారి తెలియచేస్తానని చెప్పడం జరిగింది నిన్న నేను మాట్లాడినప్పుడు అమిత్ షా గారితో కూడా మేము సమయం అడగటం జరిగింది ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాక ఒక రిప్రజెంటేషన్తో పూర్తి విషయాలు ఇస్తాం మీడియా సంస్థల ద్వారా కవరేజ్ ద్వారా వాస్తవాలు వారికి అప్పటికే తెలుసున్నాయి ఖచ్చితంగా మేము వెళ్తే ఇంకా వివరంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది మా అందరికీ మొన్న సాయంత్రం పర్మిషన్ ఇస్తామని చెప్పి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి మరి మొన్న అర్ధరాత్రి మొత్తం చూన్ మార్చి ఎక్కడికి అక్కడే నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తే మేమందరం ఏదో ఒక రకంగా రామతీర్థం చేరుకునే ప్రయత్నం చేశాం అక్కడికి వెళ్ళాకైనా మమ్మల్ని అనుమతించకుండా అరెస్ట్ చేసిన తీరుని మా జాతీయ నాయకత్వానికి దృష్టికి తీసుకువెళ్ళాం ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి కోరితనం ముప్పు కొంతచ్చుకుంటోంది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈరోజున ఈ వైసీపీ ప్రభుత్వం అకృత్యాలని ప్రజలందరూ గమనిస్తున్నారు